ఇజ్రాయెల్ శనివారం తెల్లవారుజామున ఇరాన్పై మిసైల్స్తో దాడులకు తెగబడింది. దీని కారణం ఈ నెల 1వ తేదీన తమ దేశంపై టెహరాన్ దాడులు చేసినందుకు ప్రతీకారంగా దాడులు చేశామని తమ చర్యను సమర్థించుకుంది ఇజ్రాయెల్. తాజా దాడులతో మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు మరోమారు భగ్గుమనే స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం ఉదయం కొన్ని మిసైల్స్ ప్రయోగించిన కొన్ని గంటల తర్వాత ఇజ్రాయెల్ తమ లక్ష్యం పూర్తయిందని, అనుకున్న లక్ష్యం సాధించామని ప్రకటన విడుదల చేసింది. దీనికి కౌంటర్గా ఇరాన్ మాత్రం ఆగ్రహంతో రగిలిపోతోంది. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. ఇరాన్ మీడియా నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇరాన్ మిలిటరీ బేస్ సమీపంలో తెల్లవారుజామున 2 గంటల తర్వాత నుంచి పెద్ద ఎత్తున పేలుళ్లు వినిపించాయని తెలిపాయి. శనివారం ఉదయం ఇజ్రాయెల్ బ్రాడ్కాస్టర్లు మాత్రం 3 దఫాలుగా ఇరాన్పై దాడులు పూర్తి చేశాయని, ఇజ్రాయెల్ ఆపరేషన్ ముగిసిందని ప్రకటించింది. ఇక ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున మిసైల్స్ ప్రయోగిస్తే అదే సమయంలో ఇరాన్ మాత్రం తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా విజయవంతంగా అడ్డగించామని ప్రకటించింది. కాగా ఇజ్రాయెల్ ఇరాన్లోని టెహరాన్, ఖుజేస్తాన్, ఇలాం ప్రాంతంలో పరిమితంగా డ్యామేజ్ అయ్యిందని పేర్కొంది. అయితే ఈ నెల 1వ తేదీన ఇరాన్ సుమారు 200 మిసైల్స్ను ఇజ్రాయెల్పై ఫైర్ చేసింది. దీంతో వెస్ట్ బ్యాంక్లో ఓ వ్యక్తి మృతి చెందాడు. దీనికి ప్రతీకారం ఉంటుందని అందరూ ఊహించింది. ఇరాన్ దాడులతో మిడిల్ ఈస్ట్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కాగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితుల విషయానికి వస్తే, పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ గ్రూప్ హమాస్ గతేడాది 7 అక్టోబర్ ఇజ్రాయెల్పై దాడులు చేసింది. ఈ దాడిలో సుమారు 1200 మంది ఇజ్రాయెల్ పౌరులను నిర్దాక్షిణ్యంగా చంపింది. మరో 250 మందిని కిడ్నాప్ చేసి తమ వెంట గాజాకు తీసుకెళ్లింది. ఇక హమాస్కు ఇటు ఇరాన్, అటు లెబనాన్కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హెజబొల్లా మద్దతుగా నిలిచాయి. ప్రస్తుత పరిస్థితులు మాత్రం తీవ్రంగా ఉద్రిక్తంగా మారాయి. ప్రాంతీయ యుద్ధానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెల నుంచి హెజబొల్లాపై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. వైమానిక దాడులతో పాటు లెబనాన్ రాజధాని బీరూట్లో గ్రౌండ్ ఆపరేషన్ కూడా మొదలెట్టింది. అదేవిధంగా గత ఏడాది నుంచి గాజాపై వైమానిక దాడులతో పాటు గ్రౌండ్ ఆపరేషన్ చేసి గాజాను నేలమట్టం చేసింది ఇజ్రాయెల్. కాగా ఇటు హమాస్కు అటు హెజబొల్లాకు మద్దతుగా ఇరాన్ దిగింది. ప్రస్తుతం ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది. గత కొన్ని నెలల నుంచి ఇరాన్ తరచూ ఇజ్రాయెల్ను కవ్విస్తోంది. దీంతో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని పరిమిత స్థాయిలో మిలిటరీ బేస్పై శనివారం ఉదయం దాడులు చేసింది. కాగా శనివారం ఉదయం ఇజ్రాయెల్ సుమారు 100 యుద్ధ విమానాలతో ఇరాన్ మిలిటరీ బేస్లపై, మిసైల్ తయారు చేసే ఫ్యాక్టరీలపై సర్ఫేస్ టు ఏరియల్ ఎక్విప్మెంట్ దాడులు చేసి సురక్షితంగా తమ యుద్ధ విమానాలు తమ గమ్యస్థానాలకు చేరుకున్నాయని ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి వివరించారు. కాగా అమెరికా వారిస్తున్నట్టుగా ఇజ్రాయెల్ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీపై, ఎనర్జీ ఫెసిలిటీపై దాడులు చేయలేదని అమెరికా అధికారులు తెలిపారు. కాగా అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీతో పాటు చమురు స్టోరేజీలపై దాడులు వద్దని నెతన్యాహును హెచ్చరించారు. చమురు క్షేత్రాలపై దాడులు చేస్తే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని అమెరికా ఆందోళన చెందుతోంది. అది కాకుండా వచ్చే నెల 5వ తేదీన అమెరికాలో అధ్యక్ష ఎన్నికలున్నాయి. చమురు ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగితే ఎన్నికల్లో ఓటమి పాలవుతామని బైడెన్ ఆందోళన చెందుతున్నారు. అందుకే చమురు క్షేత్రాల జోలికి పోవద్దని ఇజ్రాయెల్ను బైడెన్ వారిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇరానియన్ అధికారులు మాత్రం తరచు తమపై దాడులు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరిస్తోంది. తమపై దాడులు చేస్తే తిరిగి ప్రతి దాడులు చేయడానికి తమకు సర్వ హక్కులున్నాయని ఇరాన్ వాదిస్తోంది. కాగా శనివారం నాడు ఇరాన్పై దాడులు చేసిన తర్వాత ఇరాన్ మాత్రం ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇజ్రాయెల్పై దాడులు తప్పవని హెచ్చరించింది. ఇదిలా ఉండగా ఒకవేళ ఇరాన్ ఇజ్రాయెల్పై దాడులకు తెగబడితే అమెరికా మాత్రం ఇజ్రాయెల్కు మద్దతుగా యుద్ధరంగంలో దిగుతుందని బైడెన్ ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. కాగా అమెరికాకు ఇజ్రాయెల్తో సంప్రదింపులు జరపడానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను కమ్యూనికేషన్స్ ఛానల్స్ ఉన్నాయని బైడెన్ ప్రభుత్వంలో పనిచేసే సీనియర్ అధికారి వివరించారు. ఇక ఇరాన్ మీడియాలో ఇజ్రాయెల్ ప్రయోగిస్తున్న మిసైల్స్ను ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకున్న వీడియోలను ప్రసారం చేసింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్స్ బేస్పై దాడులు జరిగినా పెద్ద డ్యామేజ్ ఏమీ కాలేదని ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇక ఇరాన్కు చెందిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, టెహరాన్ నుంచి బయలుదేరే అన్ని విమాన సర్వీసులు తదుపరి నోటీసులు ఇచ్చే వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే పొరుగున ఉన్న ఇరాక్ కూడా తదుపరి నోటీసు ఇచ్చే వరకు విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ పనిలో పనిగా ఇటు ఇరాన్, అటు సిరియా మిలిటరీ బేస్లపై దాడులు చేసింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం సిరియా వాదనపై స్పందించలేదు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి యాహో గ్యాలెంట్తో పాటు ఇతర సెక్యూరిటీ అధికారులు టెల్ అవీవ్లోని మిలిటరీ కమాండ్ కంట్రోల్ నుంచి ఇరాన్పై జరిగిన దాడులను వీక్షించారు. కాగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గ్యాలెంట్ అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లాయిండ్ ఆస్టిన్తో తాజా దాడుల గురించి వివరించారు.
ఇంకా అసలు విషయానికి వస్తే ఆదివారం దోహాలో హమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించేందుకు హమాస్ నాయకులతో అమెరికా విదేశాంగ మంత్రి యాంథోనీ బ్లింకిన్తో పాటు ఈజిప్టు కూడా మధ్యవర్తితో నిలిపి పరిస్థితులను కొలిక్కి తేవాలని చూస్తున్నారు. మరి శనివారం నాడు ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు చేసిన నేపథ్యంలో ఆదివారం ఖతర్ రాజధానిలోని బందీల విడుదల చర్చలు సవ్యంగా జరుగుతాయో లేదో అని యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.